ఆత్మీయ బంధం, స్నేహం, చదువు, ఆత్మీయత, పట్టుదల, ఆసక్తి, తెలుగు కథలు, స్నేహ బంధం. బంధానికైనా పునాది ఏంటి? ఆ బంధం చివరి వరకు శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా ఉండాలి? అసలు ఈ బంధం అంటే ఏంటి? నా దృష్టిలో బంధం అంటే ఒక విడలేని అపురూప సాహిత్యం. ఆ బంధం రక్త సంబంధికుల మధ్య మాత్రమే కాదు, ఒక్కోసారి ఎదుటివారు ఎవరో తెలియకపోయినా ఆ బంధం ముడిపడుతుంది. దాన్ని విధిరాత అనాలేమో మరి. ఏ బంధానికైనా పునాది నమ్మకం, ప్రేమ అని బలంగా నమ్ముతాను నేను. ఆ బంధం ఎలా ఉండాలంటే ఎదుటివారి మౌనాన్ని కూడా అర్థం చేసుకునేలా ఉండాలి. నా పేరు అశ్విని. పెళ్ళయి 4 నెలలయ్యింది. కొత్త కాపురం, కొత్త బాధ్యతలు, కొత్త పనులు, అన్నీ కొత్తగా ఉన్నాయి కానీ బాగున్నాయి. పుట్టింటి వారికి, అత్తింటి వారికి టాటా చెప్పి మాదైన ఒక లోకాన్ని సృష్టించుకున్నాం. వేరేటి కాపురంలో ఇక్కడ మళ్ళీ కొత్త ఊరు, కొత్త భాష. మా వారు జాబ్ నిమిత్తం జిల్లా కాదు రాష్ట్రాన్ని కూడా వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. బెంగళూరు నాకు చాలా నచ్చింది. మా పక్కింట్లో ఉండేవాళ్ళు తెలుగు వాళ్ళే కావటం నా అదృష్టం. ఈయన ఆఫీసుకి వెళ్ళిపోయాక చాలా బోర్ వచ్చేది. పక్కింట్లో నేనే వెళ్ళి పరిచయం చేసుకున్నా. తెలుగు వాళ్ళు అనేసరికి మనసాగలేదు. వాళ్ళేమైనా అనుకోని అని నేనే వెళ్ళి పలకరించా. అందరూ బాగానే మాట్లాడారు. అక్కడ ఒక బామ్మగారు ఉన్నారు, అందరికంటే ఆవిడ చాలా బాగా మాట్లాడారు. ఆ మాటల్లో ఆప్యాయత, ప్రేమ కనిపించాయి. మా అమ్మమ్మ గుర్తొచ్చింది నాకు. నాకు అమ్మమ్మ దగ్గర లేని లోటు ఈ బామ్మగారి వల్ల తీరింది. వీళ్ళ కుటుంబం ఇక్కడికి వచ్చి 1 సంవత్సరం అయ్యింది అంట. ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేవారంట. బామ్మగారి కొడుకు కోడలు ఇద్దరూ జాబు చేస్తారు, అందుకే వాళ్ళిద్దరూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. వాళ్ళకి ఒక అబ్బాయి, ట్రాన్స్పోర్ట్ వాడు. బామ్మగారికి ఒక స్నేహితురాళ్ళు ఉన్నారు, కౌశల్య అని. ఆవిడ మహారాష్ట్రలో ఉండేవారట. వాళ్ళ అబ్బాయితో ఆవిడ 2 వారాల కోసమే ఉత్తరం రాసేవారు. ఈ కాలంలో కూడా ఉత్తరాలేంటి అని వాళ్ళ మనవడు. ఇందులో ఉండే ఆత్మీయత నీకేం తెలుసురా పిల్లకాకి అనేవారు బామ్మగారు. బామ్మగారికి చదువు రాదు, అందుకనే మనవడి చేత చదివించుకునేవారు బ్రతిమిరాడి. వాడేమో పెద్ద ఫోజ్ కొట్టేవాడు. చదవడానికి నేను పరిచయం అయ్యాక నాతో చదివించుకునేది. ఒకసారి కాదు, మళ్ళీ ఉత్తరం వచ్చే వరకు రోజుకొకసారైనా ఆ స్నేహితురాలి ఆత్మీయ బంధం నాకు చాలా అపురూపంగా అనిపించేది. ఎప్పుడైనా ఒకసారి నాతో ఉత్తరం రాయించి పోస్ట్ చేయించేవారు. వచ్చే నెల నేను ఊరు వెళ్ళి 20 రోజుల తర్వాత వస్తాను అని చెప్పాను బామ్మగారికి. ఆవిడ చాలా దిగులు పడింది. బామ్మగారు నేనే పని చెప్తా చేస్తారా అడిగారు. చెప్పమ్మా అన్నారు. బామ్మగారు నేను మీకు రాయటం చదవటం నేర్పిస్తాను, నేను చెప్పినట్లుగా విని మీరు నేర్చుకోవాలి అన్నాను. బామ్మగారు కొద్దిసేపు మౌనంగా ఉండి సరే అన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ వయసులో నాకు చదువేంటి అనే రొటీన్ డైలాగ్ అన్నట్టుకుండా ఆ క్షణం నుండే చదువు మొదలు పెట్టేశాం. బామ్మగారు చాలా ఫాస్ట్ లెక్చరర్. ఒకసారి చెబితే వెంటనే నేర్చుకుని రాసేసేవారు కాదు, మర్చిపోయేవారు కూడా కాదు. ఆవిడకి చదువు మీద ఉన్న శ్రద్ధ, ఆసక్తి చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకు అర్థమయ్యింది ఏమిటంటే ఆవిడకు ఎప్పటి నుంచో చదువుకోవాలనే ఆసక్తి ఉంది కానీ అడగలేకపోయింది. ఇప్పుడు అవకాశం వచ్చేసరికి వెంటనే దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నేను వెళ్ళే సమయానికి అక్షరాలతో పాటు గుణింతాలు కూడా నేర్చుకున్నారు. కొన్ని పదాలు నేర్పించి నా దగ్గర ఉన్న ఒక తెలుగు పుస్తకం ఇచ్చి చదవటం పోస్ట్ చేయాలని ఊరికి వెళ్ళిపోయాను. నేను వచ్చేసరికి రాయటం వచ్చేసింది, చదవటం కూడా చాలా వరకు వచ్చేసింది. అక్కడున్న మాత్రాన తప్పులు వస్తున్నాయి. మరో నెల గడిచిపోయాక బామ్మగారికి చదవటం రాయటం చాలా బాగా వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ రాసిన ఉత్తరం తనే చదువుకున్నారు. అది చదివాక ఆవిడ సంతోషం చెప్పలేను కాదు, ఆ ఆనందంతో ఏడ్చేశారు కూడా. ఓదార్చటం నా వంతయ్యింది. బామ్మగారు కూడా వాళ్ళ ఫ్రెండ్కి ఉత్తరం రాయటం మొదలుపెట్టారు. ఆ ఉత్తరాలలో నా గురించి కూడా ఉండేది. ఇద్దరూ నన్ను పొగుడుతూ థ్యాంక్స్ చెప్తూ ఉండేవారు. 2 సంవత్సరాలు గడిచాయి, నేను నెల తప్పాను. ఇక నా సంతోషానికి అవధులు లేవు. బామ్మగారు అయితే అసలు వదట్లేదు. ఎంత గారాభం చేశారో నన్ను, ఎన్ని రకాల వంటలు చేసి తినిపించారో. ఆ ప్రేమానురాగాలు చెప్పడానికి కూడా రావటం లేదు. నేను డెలివరీ వెళ్ళాను, బామ్మగారు విడిచి వెళ్ళడానికి మనసాగలేదు. ఇద్దరూ ఇంకొకసారి ఓదార్చుకున్నాం. మా వారు ఏడిపించేశారు సరదాగా. మమ్మల్ని ఇద్దరిని ఎప్పటికైనా ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. నేను బామ్మగారు డెలివరీ డేట్ దగ్గరకు వచ్చింది, 10 రోజుల నుండి ఫోన్ చేయలేదు బామ్మగారికి. చుట్టాల హడావిడి వల్ల ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు. మా వారితో కూడా
తిన్నారా బాగున్నారా అని తప్ప వేరే ఏం మాట్లాడడానికి ఉండేది కాదు. డెలివరీ అయ్యింది, పండంటి పాప పుట్టింది. ఈ సంతోషకరమైన విషయాన్ని చెప్దామంటే బామగారు వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారంట. పాపకి 3 నెలలు వచ్చాక బెంగళూరు వెళ్ళాను. నన్ను పాపని చూడడానికి వచ్చిన బామగారు కోడలిని ఆవిడ గురించి అడిగాను. ఆవిడ కొంచెం ఇబ్బందిగా చూసి 2 ఉత్తరాలు నా చేతితో పెట్టి పక్కన కూర్చున్నారు. బామగారు ఇక మనల్ని లేవరమ్మకు వచ్చి నెల క్రితమే చనిపోయారు అన్నారు. నేను షాక్ అయ్యాను. నన్ను ఓదార్చటం నా వల్ల కాలేదు. చాలాసేపటి తర్వాత వణుకుతున్న చేతులలో ఒక ఉత్తరం ఓపెన్ చేశాను. ఒక ఉత్తరం బామగారు కౌశల్య ఫ్రెండ్ గారికి రాసింది. కౌశల్య, నువ్వింకా లేవని నాకు అర్థమయ్యింది. ఎలా అంటావా, నీ చేతిరాతలు అందులోని ఆత్మీయతని గుర్తు చేస్తున్నాయి. పోయిన వారం నీ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరంలో ఆ విషయం తెలిసింది. నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోతావు కదా, నా చుట్టూ ఎంతమంది ఉన్నా నా మనసు నీ చుట్టూ, నీ దగ్గర నుండి వచ్చే ఉత్తరం చుట్టూ తిరుగుతూ ఉండేది. నువ్వు లేవని విషయాన్ని నా మనసు అప్పుడే గ్రహించింది. నాకు ఆహ్వానం పలకడానికి నాకంటే ముందుగా వెళ్ళి నా కోసం ఎదురు చూస్తున్నావు కదా, నేను తొందరలోనే నిన్ను చేరుకుంటాను, మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం, ఉంటాను మరి అని అంది. నాకు ఏడుపు ఆగలేదు. ఆ ఉత్తరం చదివి అందరూ నన్ను ఓదార్చటం కొంతసేపు ఆగి 2వ ఉత్తరం తెరిచాను. అందులో, అమ్ము ఎలా ఉన్నావురా, నువ్వు వచ్చేసరికి నేను ఉండకపోవచ్చు, నిన్ను నా బిడ్డలా చూడాలని ఉంది, నా స్నేహితురాలిని తొందరగా చేరుకోవాలని ఉంది అభిలాష, నన్ను ఓ స్థిమితంగా ఉండనివ్వటం లేదు. అవునురా, కౌశల్య చనిపోయింది, మేమిద్దరం ఎక్కడున్నా ఆ మా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి, నీ వల్ల చదువుకోవాలని నా కోరిక తీరింది, ఆ రుణం తీర్చుకోలేనిది, నేను లేని మనసు కష్టపెట్టుకోకు, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి ఎప్పటికిలా, అప్పుడే ఎక్కడున్నా నా ఆత్మ సంతోషిస్తూ ఉంటుంది మరి. బామగారు చివరి ఉత్తరం నా మనసు బరువెక్కించింది. ఆ స్నేహితురాల అనుబంధానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేశాను. బామగారు పోయి 6 సంవత్సరాలయ్యింది. ఆ 2 ఉత్తరాలు నా దగ్గరే ఉన్నాయి భద్రంగా. ఇప్పటికీ చూడకపోయినా కూడా కౌశల్య గారి మీద కూడా అంతిలేని అభిమానం. తను చనిపోతే ఆ విషయం స్నేహితురాలికి తెలిస్తే తట్టుకోలేదని, తను రాసినట్లుగా ఉత్తరాలు రాయమని కొడుకు దగ్గర మాట తీసుకుని చనిపోయారు. ఒకరిపై ఒకరికి ఉన్న ఆ ప్రేమ మనసును తట్టి కంటర్నీరు తెప్పించింది నాకు. ఆ ఉత్తరాలు చదివినప్పుడల్లా కన్నీళ్లు ఆగటం లేదు. థ్యాంక్ యూ ఫర్ ది వాచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.